నిన్న సాయంత్రం సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదం అయితే చోటు చేసుకుంది. ఒక 12 ఏళ్ల వయసు గల చిన్న బాబు సోను అనే వ్యక్తి నిన్న జిహెచ్ఎంసి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి అక్కడ బాల్ కోసం వెళ్ళి కూడా చనిపోయారని చెప్తున్నారు. మరి స్విమ్మింగ్ ఆడకుండానే అక్కడికి వెళ్ళి చనిపోయారని చెప్తున్నారు. అసలు ఎందుకు చనిపోయాడు ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము సనత్ నగర్లో ఉన్నాము, వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నారు. నిన్న కలిసి ఆడుకున్నారంట ఈ టైంకి, మరి ఏం జరిగింది ఏంది ఒకసారి మాట్లాడదాం. నీ పేరేంటన్నా? మహేష్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? అక్క ఏ క్లాస్ చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? ఏ చదువుతున్నావు? ఆ బాబు నీకు ఎలా తెలుసు? ఆ బాబు పేరేంటి? సోను. అప్పుడు నిన్న ఆడుతున్నాం అక్క, ఆయన వచ్చిండు, ఇంకా ఆడతా అన్నాడు, ఆడిపించుకున్నాం. అట్లా ఇంకా వచ్చేసినా, ఇంటికి వచ్చేసిన అప్పుడు ఆయన లోపల ఉండు. ఇంకా అప్పుడు నేను మళ్ళీ లోపల పోతే, గ్రౌండ్ లో పోతే ఆయన ఇంకొకరు చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు, అది ఇట్లా లోపలికి వెళ్ళిండ్రా బాల్ కోసం, ఇంకా వస్తలే అని చెప్పిండు. నేను ఎక్కి చూసినా లోపలికి ఇంకా అక్కడ ఎవరు లేదని చెప్పిన వాళ్ళకి, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆడతా మళ్ళీ ఓపెన్ చేసి చూసి డోర్ ఓపెన్ చేసి చూసిరు, అది అప్పుడు ఎవరు ఏమి చూడలే అక్క. అంతే తెలుసు అక్క నాకు. ఆ బాబు ఎప్పటి నుంచి తెలుసు? మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఒకటే రోజు చూసినాక. అప్పుడు మీరు ఇక్కడే ఉండి సనత్ నగర్ లో ఉంటారంట కదా, ఒక టీం అందరు కలిసి ఆడుకుంటారు. ఎక్కడ ఉంటారు అబ్బాయి వాళ్ళు? ఇల్లు ఎక్కడ? అబ్బాయి వీళ్ళంతా నాకు తెలియదు అక్క. నిన్న ఫస్ట్ టైమే కలిసావా? సో నిన్నే ఫస్ట్ టైం, ఫస్ట్ టైం లాస్ట్ అయింది. అంటే ఆ అబ్బాయి ఏ స్కూల్ లో చదువుతాడు? అంటే ఏ క్లాస్? ఏం తెలియదు నాకు. ఏం తెలియదు? ఏం తెలియదు. అబ్బాయి తోటి స్నేహితులు ఇంకా కొంతమంది ఇక్కడే ఉండాలంటున్నారు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళ ఇల్లు నాకు అంత. అసలు ఏం జరిగింది? ఎందుకు బాల్ కోసం వెళ్ళి చనిపోయా పడ్డాడా? ఒక 12 ఏళ్ల బాబు అంటే మరి చిన్నపిల్లాడు కూడా కాదు కదా, కన్ని తెలుస్తుంది కదా. ఏ క్లాస్? స్లిప్ అయి ఉంటది కాలు. స్లిప్ అయి ఉంటది. అక్కడ ఎవరు లేరా? మరి ఆ బాబు పడ్డప్పుడు కాపాడడానికి గానీ లాక్ ఉంది? స్విమ్మింగ్ పూల్ లాక్ ఉంది. స్విమ్మింగ్ పూల్ లాక్ ఉంది. లోపల పెట్టానా? ఎవరు లేరా? కాదు. ఇప్పుడు ఆ బాబు అసలు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళాడా? బాల్ కోసం వెళ్ళాడా? ఏం జరిగింది? బాల్ కోసం పోయిండు ఆయన. బాల్ పడ్డదని వెళ్ళాడు. అక్కడ మీ ఆ గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు, బాల్ పడ్డదని వెళ్ళారంటున్నావు. ఓకే, మరి ఆ బాబు పడే మూమెంట్ లో కావచ్చు, స్లిప్ అయిన మూమెంట్ లో ఎవరు చుట్టుపక్కల చూసి కాపాడే వాళ్ళు? ఆడుకుని వచ్చేసిన, ఇంటికి వచ్చేసిన, ఇంటికి వచ్చేసిన ఆడుకుని ఒక 10 మంది అట్లా పోయినామాక. 10 మంది వేరు, అందరు అబ్బాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాబట్టి వెళ్ళా. నిన్న ఒక్కరోజే ఫ్రెండ్ అయిందా? నీకు ఇంతకుముందు ఎప్పుడు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్షిప్ చేయలే? నిన్న ఒకటే రోజు ఫ్రెండ్షిప్? ఇంకా వచ్చిన ఆడతానని ఆడిపించుకున్నాం, మంచిగా ఆడినాం. ఇంకా ఆయన లోపల పోయిండు బాల్ కోసం. వచ్చేసిన ఇంటికి వచ్చేసిన తర్వాత వాడు పోయినంట, లోపల పోయినంట, ఇంకా ఇంకా అడిగితే ఏం కా బాల్ కోసం పోయిండంట లోపలికి ఆయన. అచ్చా, స్విమ్మింగ్ పూల్ లో బాల్ పడ్డదని లోపలికి బాల్ కోసం వెళ్ళిండు? బాల్ కోసం పోయిండు. ఓకే, సో ఆ మూమెంట్ లో మరి ఎవరు చూసి కాపాడని కూడా తెలియదు. ఎప్పుడు చూసారా డెడ్ బాడీని? నీకు ఎప్పుడు తెలిసింది? నార్మల్ గా బాబు చనిపోయాడు లోపల పడని నీకు ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు ఇందాక మాకు చెప్పారు, నా ఫ్రెండ్స్ చెప్పారు, స్కూల్లో ఫ్రెండ్స్ చెప్పారు. ఇట్లా నాకు నాకు వెళ్ళిందని తెలిసి, లోపలికి వెళ్ళిందని తెలిసి, ఆ లోపల పడింది ఏం తెలియదు నాకు. ఇప్పుడే తెలిసింది అది కూడా, ఇప్పుడే చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు, అరే ఇట్లా ఏంద్రా ఇట్లా మీ ఇంటికా అంటే అని చెప్పిన. ఇట్లా ఆ బాబు వాళ్ళు, బాబు ఒక్కడైనా, బాబుకి ఇంకా అక్క చెల్లె తమ్ముడు ఏం తెలియదు అక్క, ఫ్యామిలీ ఎవరు ఏంది తెలియదు. నా తెలియదు. ఎక్స్పెక్టెడ్ గా నిన్న కలిసారు ఆడుకున్నారు అంతవరకే తెలుసు, ఇంకేం తెలియదు. నువ్వేం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్ చదువుతున్నావు. సరే, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎప్పుడు చూసారంట డెడ్ బాడీని? ఏమైనా తెలుసా? డెడ్ బాడీ నైట్ నిన్న చూసారా? నిన్న సాయంత్రం జరిగింది ఇది. మార్నింగ్ చూసిరంట అక్క. ఈరోజు మార్నింగ్ చూసారు? ఈరోజు మార్నింగ్ అనుకుంటా. ఇంకొక అన్న చేసినంట, ఇంకొక అన్న లోపల పోయి తీసినంట బాడీ. ఓ, మొత్తం ముగ్గుపోయి ఉంటుంది. ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా వెళ్ళింది కదా, మరి వచ్చారా వాళ్ళ పేరెంట్స్ వారిని ఇక్కడికి రావడం జరిగింది? ఏమో కాదు, తెలియదు, చెప్తున్నారు కదా. నేను స్కూల్ పోయి వచ్చిన, ఇప్పుడు ఎగ్జామ్ ఉందని పోయినా. సో ఇంకా నీకు ఆడుకొని వచ్చేసిన, అంతకు మించి ఇంకేం తెలియదు. అంతే. ఆ బాబు ఎట్లాంటి వాడు? ఎట్లా ఉండేవాడు? మంచి అబ్బాయి, మంచి ఆడుకుంటుండే? ఏమనకపోతున్నా? ఇంకేమనకుండా ఆడుకుంటుండే, మంచిగా మాతో ఉంటుండే, ఉండే నిన్న మొత్తం మంచిగా ఉండే. మీరు ఏమైనా గొడవ ఆడుకుంటారా? ఏం లేక అందరు మంచిగా ఉంటుండే. ఆడితే జోక్స్ ఆడతారు కానీ ఇవాళ ఏమన్నారు. రైట్, ఇది ఇంకా విన్నారు కదా బాబు చెప్పింది. సో నీ పేరేంటన్నా?
హైష్. సో నిన్నైతే అనుకోకుండానే నిన్న కలిసారంట వాళ్ళు, ఆడిపించుకుంటారా అని ఆ అబ్బాయి అడగడము, వీళ్ళు జాయిన్ చేసుకోవడం వాళ్ళ టీంలో దాదాపు ఒక 10 మంది వీళ్ళు వెళ్ళి ఆడుకోవడం జరిగింది. సో ఆ సమయంలో బాల్ అనేది ఎగిరి కూడా స్విమ్మింగ్ పూల్లో పడడం వల్ల ఆ బాల్ కోసం అనేది ఆ అబ్బాయి పోవడం జరిగింది. సో ఆ మరి దిగడా ఏంటని కూడా ఏం వివరాలు తెలియదు అంటున్నాడు బాబు. సో ఈ బాబు ఆడుకొని ఆ తర్వాత తర్వాతి సమయంలో ఇంటికి వచ్చేసాను వెళ్ళిపోయాను అంటున్నాడు. ఆ బాబు పడ్డప్పుడు కూడా ఎవరు చూడలేదని చెప్తున్నారు. ఒకసారి మనం ఇంటి దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బాబు డెడ్ బాడీని అయితే ఈ రోజు పొద్దున ఎవరో చూసి కూడా కావాలి బయటికి తీయడం జరిగింది అని కూడా చెప్తున్నారు. మరి గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయింది. పోస్ట్ మార్టం నిమిత్తం ఇంటికి తీసుకొచ్చి ఏదో వాళ్ళ వేరే ఊరంట, నేటివ్ ప్లేస్ వేరే ఉంది, అక్కడికి తీసుకెళ్లారని చెప్తున్నారు. మరి మనకు ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి పరిస్థితి ఏందో చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మరికొంతమంది పిల్లలు ఉన్నారు, ఒకసారి అడుగుదాము వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యింది. ఒకసారి చూపించండి, కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి కొంచెం భయపడుతున్నారు పిల్లలు కదా. మనం ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. వెళ్దాం పదండి. ఇక్కడే సనత్ నగర్లో బాబు ఎవరైతే చనిపోయారో స్విమ్మింగ్ పూల్లో పడి ఆ బాబు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. మీరు చూసుకున్నట్టయితే ఆ బ్లూ బిల్డింగ్ కనబడుతుంది కదా, అక్కడ బాబు ఇల్లు ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళి మాట్లాడదాము. అక్కడ వాళ్ళు అయితే ఊరికి తీసుకెళ్లారంటున్నారు పోస్ట్ మార్టం చేసుకొని. ఒకసారి మరి గల్లీలో కూడా ఉన్నారు, గల్లీలో ఉన్నటువంటి స్థానికులు ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు మనతో పాటు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అమ్మా. అంటే ఇక్కడ గల్లీలోనే ఉంటారు పక్కకు, అట్లా అని తెలుసు మాకు. ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డ. బాబు చిన్న, బాబు చిన్న, ఆయన 12 సంవత్సరాలు ఉంటాడు. ఇక బాబు గురించి పిల్లలు పిల్లలు అంతా ఆడుకుంటుంది పోయిర్రు అక్కడికి. అంటే రెగ్యులర్ వెళ్తుంటారు, అప్పుడప్పుడు వెళ్తుంటారు. వెళ్ళి బాలన్ల పడ్డదని ఎవరో చెప్పిర్రంట, అక్కడికి వెళ్ళి పోయి చూద్దామని పోయిండు. అట్లనే నీళ్ళల్లో మునిగిపోయిండు మొత్తం. తాళం లాకేసిందంట, ఓపెన్ కూడా లేదంట ఆ రోజు. అందులో గోడ మీదకి వెళ్ళి ఎక్కి లోపల దిగిండంట, లోపల దిగి నీళ్ళల్లో అట్లనే మునిగిపోయిండు. చెప్పిర్రు వేరే పిల్లలు, అట్లా దిగిపోయిండు. అందులోకి పడ్డాక 3 గంటలకు వెళ్ళిండంట బాబు పైకి. ఇక డైరెక్ట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళు. పిల్లలే చెప్పారు వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు, మళ్ళీ వచ్చి చెప్పినాక పోయి తీసి అక్కడ పోయి హాస్పిటల్ తీసుకుపోయి చూపించారు. ఆడికెళ్ళి గాంధీకి తీసుకెళ్ళిండ్రు. ఇక అప్పటికి చనిపోయిండు బాబు, పైకి వెళ్ళి చనిపోయిండు. పోస్ట్ మార్టంకు నిన్న గాంధీకి తీసుకెళ్ళిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఇంకా వచ్చిరో రాలేదు ఈ టైంలో, ఇంకా తీసుకొని వెళ్ళిపోయారట. ఊరికి తీసుకుపోతానారంట. ఇక్కడ ఏం లేదు, వాళ్ళ ఆయనే బార్బర్. వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్ ఏం కాదు, కానీ రోడ్లు ఊడుస్తారు. జిహెచ్ఎంసీ వర్కర్. చిన్నోడే, మంచిగా ఉండే తెల్లగా బాబు, బాగుండే. ఫోటోలలో కూడా చూసినాం పొద్దున. వశిష్ట స్కూల్ 6th క్లాస్ మా బాబు ఫ్రెండ్ మా బాబు అక్కడ హ్యాండిక్యాప్డ్ రోజు అబ్బాయి దగ్గరకు వచ్చి మాట్లాడిపోయేది. అబ్బాయి ఇవిల బాబు దగ్గరికి ఇక్కడికి వచ్చేది, ఆడుకుంటుండా అట్లా ఉండే. నిన్న 3 గంటలకు అక్కడికి వెళ్ళిర్రంట. 3 గంటలకు పోయి 6 గంటలకు తెలిసింది. 6:30 అయింది నైట్. 7:30 అయితే మామూలుగా చూద్దామని వెళ్ళాము, అక్కడికి వెళ్ళాక చనిపోయాడు అని చెప్పాడు. అంటే మీకు నిన్న రాత్రి తెలిసింది? నిన్న రాత్రే తెలిసింది. ఏమనిపించింది సడన్ గా అట్లా ఒక మన కళ్ళ ముందు ఆడుకునే ఒక బాబు అట్లా చనిపోయాడని తెలియగానే ఏమనిపించింది? ఇంకా అందరికి అదృత పడ్డట్టు అయిపోతుంది కదా, బాబు చనిపోయాడు అని ఒక ఆటకలాగా నోరు తెలిసేసినాం. ఇంకేముంటది, చిన్న బాబు కదా, అట్లా అలాంటిది వినలేము కదా మాటలు. అట్లా ఒక 5-6 తరగతి 6th క్లాస్ ఉంటది. తను ఉన్నది, ఇంట్లో వాళ్ళు అయితే లేరు. 2 o'clock తీసుకెళ్లారు ఈ రోజు. నైటే పోస్ట్ మార్టం తీసుకెళ్ళు,
పోస్ట్ మార్టం అయినాక 2:00 కి ఊరు తీసుకెళ్ళి వాళ్ళ నాయనమ్మ వాళ్ళు అక్కడనే ఉన్నారంటే ఆడికి వెళ్ళారు ఊరికి. గణపురమా వాళ్ళది? గణపూర్ స్టేషన్ గణపూర్ ఏదో వస్తుంది కదా వరంగల్ స్టేషన్ గణపూర్ అక్కడ తీసుకెళ్ళారు. కట్టుకోలేదు కావచ్చు నిన్న సంఘటన జరిగింది కదా.